హిందీ తెలియదంటే ఇండియన్ కానట. డీఎంకే నేత లోక్సభ ఎంపీ కనిమొళి ట్వీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విమానాశ్రయంలో తన జాతీయతను ప్రశ్నించిన ఘటనపై మండిపడ్డారు. ఇంతకీ ఎయిర్పోర్ట్లో అసలేం జరిగింది? లోక్సభ ఎంపీ కనిమొళి కరుణానిధికి చెన్నై విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. మీరు ఇండియన్ అవునా కాదా అని సిఐఎస్ఎఫ్ మహిళా అధికారి ఒకరు ఆమెను ప్రశ్నించారు. తమిళంలో కానీ ఇంగ్లీష్లో కానీ మాట్లాడమని కనిమొళి అన్నప్పుడు ఆ మహిళా అధికారి ఈ ప్రశ్న వేశారు. దీనిపై కనిమొళి ఓ ట్వీట్లో తన ఆవేదనను వ్యక్తం చేశారు. తాను ఒక విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నానని, హిందీ తెలిసి ఉంటేనే ఇండియనా, హిందీకి సమానార్థం ఇండియనా అని కనిమొళి ఆ ట్వీట్లో ప్రశ్నించారు. హిందీ ఇంపోజిషన్ అంటూ తన ట్వీట్కు హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చారు. మొదట్నుంచి తమిళనాడు ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల నేతలు హిందీ భాషకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. తమిళనాడులో హిందీ భాషకు ప్రాధాన్యత ఉండదని స్పష్టం చేశారు. హిందీని తమపై రుద్దవద్దంటూ వాదనలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని కూడా తమిళ ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీల నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ తరుణంలో ఎయిర్పోర్ట్లో కనిమొళికి ఎదురైన ఘటన, ఆమె స్పందన మరోసారి చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కనిమొళి జాతీయతను ప్రశ్నించిన ఘటనపై సిఐఎస్ఎఫ్ స్పందించింది. భాషను రుద్దాలనే ఉద్దేశం మాకు లేదని స్పష్టం చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని ప్రకటించింది.